ఇది బాగుంది. అనాథరేజ్ కన్స్ట్రక్షన్ కానీ చెరువులను కాపాడేది హైడ్రా ఎంతవరకు ఉంది, ఇది బాగుంది. దీని వెనకాల అమాయక ప్రజలు నష్టపోతున్నారు. ఈ అమాయక ప్రజలు ఎవరైతే నష్టపోతున్నారో వీళ్లకు న్యాయం జరగాలి. ఈరోజు ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి గారు ఒక చక్కని మాట అని చెప్పిండు. వాళ్లకు ఇళ్ళు డబుల్ బెడ్రూమ్ కట్టి ఉన్నాయి, 12,000 ఇల్లు కట్టింది రెడీగా, 14,000 అయినా 10,000 అయినా సరే ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇది మాట బాగుంది. కాకపోతే రేవంత్ రెడ్డి గారు సీఎం కాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, నిధులు లేవు, నియామకాలు లేవు, ఉద్యోగాలు. కానీ ఇప్పటి వరకు ఉద్యోగాలు ఎంతవరకు ఇయ్యగలిగారు రేవంత్ రెడ్డి గారు? దీంట్లో విఫలమైనట్టే కదా. జాబ్ క్యాలెండర్ విల్ కమ్ ఇన్ అక్టోబర్. 1 ఇయర్ మాకు అయిన తర్వాత అన్నీ అడగాలి తమ్ముడు. 1 ఇయర్ ముందు మీరు ఏదైనా అడిగితే ఎట్లా? పెళ్ళి అయిన తర్వాత మినిమం 9 మంత్స్ ఇవ్వాలి కదా పాప కానీ బాబు రావడానికి. అలా పక్క ఇంట్లో నుంచి తీసుకువస్తాం. కాంగ్రెస్ పార్టీకి కన్స్టెంట్ ఉన్నది అని మేము చూపిస్తున్నాం. అప్పుల స్టేట్లో 6.5 కోట్లు ఇచ్చినాం. హాఫ్, మోర్ దెన్ హాఫ్ టైం ముఖ్యమంత్రికి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలి దానిలో టైం అయిపోతుంది. ప్లానింగ్లో, రివ్యూ మీటింగ్స్లోనే మొత్తం టైం వెళ్ళిపోతుంది. ఇది మా ప్రాబ్లం, ఇది రియాలిటీ. సో మీరు కూడా అర్థం చేసుకోవాలి, ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. 1 ఇయర్ మాకు టైం ఇవ్వాలి. డిసెంబర్ లోపల ఒకవేళ మేము చేయకపోతే అప్పుడు మీ ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్కి మాకు బాధ్యత ఉన్నది, మీకు అడగడానికి అర్హత ఉన్నది, మాకు బాధ్యత ఉన్నది. డిసెంబర్ లోపు అంటారు? డిసెంబర్ తర్వాత. 1 ఇయర్ ఇవ్వాలా? 1 ఇయర్ టైం. 1 ఇయర్ ఇవ్వాలి. మార్చ్ లోపు? నే, 1 ఇయర్ డిసెంబర్ తర్వాత అడగండి. ఓకే, డిసెంబర్ 9 1 ఇయర్ అయిపోతుంది, అప్పుడు అడగండి మీరు తప్పకుండా. మా ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోనది 100%. ఒకవేళ ఒక్క కమిట్మెంట్ కూడా మేము ఫెయిల్ అయితే మా బతుకు కూడా టీఆర్ఎస్ లాగా, బీఆర్ఎస్ లాగా, జగన్ లాగా అయిపోతుంది. బీజేపీ ఎట్లా డిక్లైన్ అయిపోయింది అట్లనే కాంగ్రెస్ ఫినిష్ అయిపోతుంది. నేను మీకు ఇవాళ మీ ఛానల్ ముందు చెప్తున్నా. చెప్పండి. బీఆర్ఎస్ పార్టీకి 39 MLAs వచ్చినాయి. ఒకవేళ కాంగ్రెస్ 6 గ్యారంటీస్ అమలు చేయకపోతే 10 MLAs కూడా రావు. ఈ మాట ముఖ్యమంత్రికి తెలుసు, కానీ మా దగ్గర డబ్బులు లేవు. డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఇండియాలో మా గవర్నమెంట్ లేదు, సెంటర్ సపోర్ట్ లేదు. అమెరికా 2 టైంలు పోయినాం, డబ్బులు తీసుకువస్తున్నాం. వేరే మొత్తం ఫైనాన్షియల్ టీమ్స్కి సెట్ చేస్తున్నాం, బ్యాంకులతో మాట్లాడుతున్నాం, ల్యాండ్లు మార్టిగేజ్ పెడుతున్నాం, అట్లా చేసుకుని డబ్బులు తీసుకువస్తున్నాం. సర్ప్లస్ స్టేట్ తెలంగాణ, కానీ 6.5 లాక్ కోట్లు అప్పు ఎట్లా క్లియర్ చేయాలి? దాని తర్వాత ఎక్కువ ప్రామిస్లు మేము చేసినాం. అన్నీ మ్యాచ్ చేయాలి అంటే మా దగ్గర డబ్బులు ఉండాలి. డబ్బులు లేనప్పుడు కూడా మా ముఖ్యమంత్రి ఇంత గట్టిగా నడుస్తున్నారు, దానికి మీరు అప్లాడ్ చేయాలి, దానికి కంగ్రాచులేట్ చేయాలి. మాకు వేరే స్థితి ఉంటే అది వేరే. మాకు రాజశేఖర రెడ్డి ఉన్న టైం, ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒకవేళ మా మేము అమలు చేయలేకపోతే అప్పుడు మీరు అడగాలి. తెలంగాణ అయిన తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ చేతిలో ఉన్న తర్వాత, అప్పుల స్టేట్ చేసిన తర్వాత, ఈ పరిస్థితికి మాకు ఇచ్చిన తర్వాత ఎఫిషియన్సీ రావాలంటే డబ్బులు ఉండాలి. నీ దగ్గర మర్సిడీస్ బెన్స్ ఉంటుంది, నా దగ్గర మారుతి ఉంటుంది. నీ మర్సిడీస్ బెన్స్లో పెట్రోల్ ఉండదు, నేను మారుతిలో నీకు ఓటేక్ చేసేస్తా. ఈ పరిస్థితిలో మేము ఉన్నాం. ఓకే, ఇది రియాలిటీ తమ్ముడు. కానీ రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు 6 శాఖల్ని తన దగ్గర పెట్టుకొని ఉంచుకోవడం ఇంతవరకు కరెక్ట్? నథింగ్. ఎక్స్పెన్షన్ రావాలి కాంగ్రెస్ పార్టీ. ఆయన మొత్తం లిస్ట్ తయారు చేస్తారు, 4 మంత్స్ ముందు లిస్ట్ తయారైంది, కానీ అప్రూవల్ అక్కడ నుంచి వస్తలేదు. ఎందుకంటే మా దగ్గర ఎక్కువ డెమోక్రసీ. ఎవరిదైనా పేరు వస్తేనే వద్దు, మేము రావాలి. సింపుల్, ఇలా పేర్లు నడుస్తున్నాయి. కానీ దీనివల్ల రాష్ట్రానికి ప్రమాదం కదా. ఎందుకంటే శాఖలు డివైడ్ చేసి ఉంటేనే ఏ శాఖలు ఎవరైతే కరెక్ట్గా పనిచేస్తే అప్పుడు డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఆ విభజన జరిగిన తర్వాతనే డెవలప్మెంట్ అనేది కరెక్ట్గా జరుగుతుంది. ఒక్కడే ఇవన్నీ శాఖలు మెయింటైన్ చేయాలంటే, సీఎం గారు మెయింటైన్ చేయాలంటే 6 శాఖలు తన దగ్గర పెట్టుకోవడం జరిగింది. ఇబ్బంది అవ్వదా? 100% మీరు చెప్పిన మాట కరెక్ట్. ముఖ్యమంత్రినే చెప్పిన, డీసెంట్రలైజేషన్ చేయకపోతే మనది పని నడవదు. ఆయన లిస్ట్ తయారు చేసినారు రైట్, ఎవరెవరు మినిస్టర్లు అవుతున్నాయి మీకు అందరికీ తెలుసు. ఇది లిస్ట్ తయారైంది, కానీ ఢిల్లీ ఎవరికి దొరకలేదు. వాళ్ళు ఉరుకుతున్నారు. సామాజిక న్యాయంలో ఇది కావాలి, కాస్ట్ ఈక్వేషన్లో ఇది కావాలి. మేము కాంగ్రెస్కి ఇంత చేసినాం, డబ్బులు పెట్టినాం, చెమటా పెట్టినాం, రక్తం పెట్టినాం, జీవితం మొత్తం అంకితం చేసినాం, ఎల్లయ్యకి ఇస్తున్నారు, మల్లయ్యకి కావాలి అని లొల్లి పంచాయత్ నడుస్తూనే ఉంటుంది కదా తమ్ముడు. అది కామన్ అనుకో కాంగ్రెస్లో అంటే అంతే. ఇలా కూడా ముఖ్యమంత్రి పోతున్నారు ఢిల్లీకి,
ఈ రోజు కూడా వెళ్తున్నాను. మొత్తం ప్రెస్ లో ఏమున్నది? కేబినెట్ ఎక్స్పాన్షన్, వేరే చైర్మన్ లు అపాయింట్మెంట్, పిసిసి ఎక్స్టెన్షన్ ఎక్స్పాన్షన్. చూడండి, రేపు ఎల్లుండి వచ్చేస్తా, అయితే ఎక్స్పాన్షన్ చూడండి. ఇది ఒక ప్రాబ్లం కాంగ్రెస్ పార్టీలో. ఎక్కువ డెమోక్రసీ ఉన్నది మా దగ్గర, ఈ డెమోక్రసీనే ప్రాబ్లం అవుతుంది. ఇండియా ఇంకా చైనాలో చూస్తే చైనా డెవలప్ అయింది, ఇండియా డెవలప్ అవుతుంది. ఎందుకు అవుతుంది? అక్కడ డిక్టేటర్షిప్ ఉన్నది, ఇక్కడ డెమోక్రసీ ఉన్నది. సేమ్ డెమోక్రసీ మా కాంగ్రెస్లో ఉన్నది. అంతే తప్పుడు సార్. ఇప్పటిదాకా మీకు ఎందుకు ఒక పొజిషన్ కూడా తీసుకోలేకపోయారు మీరు? ఒక ఈక్వేషన్ నడుస్తుంది మా దగ్గర, ఒక వాల్ క్రియేట్ చేసిన కంటెస్టెడ్, నాన్ కంటెస్టెడ్. ఓకే, నేను వస్తా కంటెస్టెడ్లో, దానికోసం కంటెస్టెడ్కి పోస్ట్ చేయవద్దు. ఓకే అని ఒక వాల్ ఉన్నది, అది డిసెంబర్ తర్వాత బ్రేక్ అవుతుంది. ఓకే, ఏ రోజు ఆ బ్రేక్ అవుతుంది నేను వచ్చేస్తా, ఏ రోజు బ్రేక్ అవుతుంది జగన్ రెడ్డి వచ్చేస్తా, ఏ రోజు బ్రేక్ అవుతుంది మధు యాసి గౌడ్ వచ్చేస్తా. ఇప్పుడు ఎవరికైనా పోస్ట్ ఇచ్చిన బల్బూర్ వెంకట్ ఎమ్మెల్సీ నాన్ కంటెస్టెడ్, అనిల్ రాజ్యసభ నాన్ కంటెస్టెడ్, చైర్మన్లు నాన్ కంటెస్టెడ్, ఎవరు కంటెస్ట్ చేస్తారో వాళ్ళకు ఇయ్యలేదు. సో ఆ వాల్ క్రియేట్ చేసిన కి టికెట్ ఇవ్వకపోతే కూడా కాంగ్రెస్ న్యాయం చేస్తున్నది, ఆ ఒక ఫీలింగ్ గట్టిగా పెట్టాలి అని మా ముఖ్యమంత్రి చేసిన ఇది వాల్ క్రియేషన్. ఆ వాల్ క్రియేషన్ మేము వస్తున్నాం.